हेलो फ्रेंड्स, वेलकम बैक टू गीतास व्लॉग वर्ल्ड। एला उन्नार फ्रेंड्स, अंदरू बागुन्नारु कदा? ई रोजु ओक टेस्टीगा उंडे पुलुसुनु प्रिपेर चेसुकुंदाम। इदि चाला टेस्टीगा उंटुंदि। मनं रेग्युलर गा चेसुकुने पुलुसुलु काकुंडा चिलगड दुंपतो ओक पुलुसु अनेदि मनं प्रिपेर चेसुकुंदाम। ई चिलगड दुंपनि मनं गेनिसिगड्ड अनि कूडा अनोच्चु। चूडंडि ई चिलगड दुंप अनेदि इदि चाला मंचिदि हेल्त् कि। सो इंदुलो पीचु फैबर एक्कुव उंटुंदि, कैल्शियम, ऐरन्। सो इदि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनं ओक గిన్నె తీసుకుందాం। అందులో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుందాం। అందులో పోపు వేసుకుందాం, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు అన్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। అవి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుందాం। వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం। ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అనేది। टमाटा मुक्कलु कोद्दिगा, आनियन्स स्माल साइज़ भी ఒక 5-6 पीसेस वेसुकुन्नानु। ई वेयडम वल्ल टेस्ट चाला बागुंटुंदी। स्वीट पटोटा राउंड गा इला कट चेसुकुन्नानु। पैन पील तीसेसी चूडंडी। सो ई पुलुसु अनेदी चाला टेस्टीगा उंटुंदी। मनं रेग्युलर गा चेसुकुने पुलुसुल वाटकन्ना ई पुलुसु अनेदी चाला टेस्टीगा उंटुंदी। पिल्लल एदुगुदलकु चाला मंचिदी ई स्वीट पटोटा अनेदी। షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచి ఫుడ్। సో ఇందులో కొద్దిగా మనము పసుపును కూడా యాడ్ చేసుకుందాము। పసుపు వేసి బాగా కలుపుకోండి। సో దీనిని చాలా ఫాస్ట్ గా మనం కుక్ చేసుకోవచ్చు। రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసి మళ్ళీ కలుపుకోండి, బాగా కలుపుకోండి। సో ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి। తర్వాత ఇందులో చింతపండు జ్యూస్ చేసి పెట్టుకుందాము। చూడండి, చింతపండు జ్యూస్ వేసుకుందాము। సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని salt కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి। ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది ఇది వేయడం వల్ల। సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సో విజిల్ పెట్టుకొని బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్ స్వీట్ గా। చూడండి, బెల్లం కొద్దిగా యాడ్ చేస్తున్నాను, లెమన్ సైజ్ అంత అలిపోయింది। చూడండి, ముక్క అనేది అలా కుక్ అవ్వాలి। అలా కుక్ అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి, పైన కొద్దిగా ముక్క గార్నిష్ చేసుకోవాలి। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చిల్లర ముక్క పులుసు అనేది రెడీ అయిపోయింది। సో ఈరోజు ఆహార దినోత్సవం, ఆహార దినోత్సవం స్పెషల్ గా ఈరోజు నేను చూడండి ఫుడ్ అనేది మా ఇంట్లో ఫుడ్ అనేది ఎలా ఉందో, పప్పు, ఆవకాయ, బీరకాయ కర్రీ, చిలగడదుంప పులుసు, పాపట్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంప పులుసు అనేది రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।